హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పచ్చిబొప్పాయి కూర ఈ పచ్చిబొప్పాయి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి తిన్నారంటే అస్సలు రుచి వదలలేరు పచ్చిబొప్పాయి కూర ఇంత రుచిగా ఉంటుందా అని మీరే అంటారు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా పచ్చిబొప్పాయి కాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి అలాగే దాని మీద ఒక వైట్ లేయర్ లాగా ఉంటుంది ఈ లేయర్ని కూడా మనము ఇలా చాక్తో తీసేసుకోవాలి వెనుక ఉన్నటువంటి గ్రీన్ కలర్ని కూడా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కూరని పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇది ఇంచుమించు కొంచెం మనకి బాగా ఫ్రై లాగా చేసినట్టయితే పొటాటో కర్రీ లాగా ఫ్రై లాగా ఉంటుంది పొటాటో ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని డైరెక్ట్గా అయినా మనము చిన్న గున్నెలో వాటర్ యాడ్ చేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు లేదా కుక్కర్లో రెండు విజిల్స్ అయినా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని మనము కుక్ చేసి పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక చూడండి ఇలా పట్టుకోగానే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి దీన్ని ఒకరోజు స్ట్రైనర్లో వేసేస్తే ఏమైనా ఎక్సెస్గా ఉండే వాటర్ అంతా మనకి దిగిపోతాయి అడుక్కి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయ ముక్కలుగా చేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక చిటికెడి పసుపు అలాగే కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి మనము స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బొప్పాయి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా బొప్పాయి ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి ఇందులో వాటర్ ఏదైనా ఉన్నట్లయితే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది మనకి టేస్ట్ అనేది కర్రీ చాలా బాగా వస్తుంది ఫ్రై అనేది ఇలా కొంచెం పెద్ద వెడల్పాటి ప్యాన్లలో కనుక చేసుకున్నట్టయితే ఏమైనా వాటర్ ఉన్నా కూడా మొత్తం మనకి చక్కగా పోతుంది ఇందులోకి ఇప్పుడు కొంచెం శ్రేష్ట సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కొబ్బరి కారం లేదా తెల్లగడ్డ కారం అంటారు కదా తెల్లగడ్డ కారం వేసుకొని అలాగే కొద్దిగా పప్పుల పొడి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని ఉప్పు కారాలంతా కూడా మొక్కలకి బాగా పడతాయి అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది కూర అనేది చూసారుగా ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా బొప్పాయి కూర రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్